వాడు ఎస్ఐ సెలెక్ట్ అయ్యాడు. వన్ వీక్, ఆ వన్ వీక్ కంటే దగ్గర దగ్గర మనకి ఒక 10-15,000 వస్తాయి. 10-15,000లో ఏ బయట నుంచి ఏజెంట్లు ఉంటారు, వచ్చి మీకు ఇచ్చాం, ఆ వేషం ఇప్పించాం, మాకు 5%, 20% ఇవ్వండి మాకు అనేది లేదు. డైరెక్ట్ గా వాళ్ళకే డబ్బులు వెళ్ళిపోతాయి. ఇట్లా మేము అన్ని కన్సీవ్ చేసుకుని ఇది కూడా నిర్మాతలకి డైరెక్టర్లకి మేము పంపించడం జరుగుతుంది. ఒక్క పైసా కూడా బయట వాడు కమిషన్ తీసుకోవడానికి వెళ్ళలేదు త్రూ గవర్నమెంట్ అంటే ఎఫ్డిసి నుంచి. వీళ్ళకి ఇవి కాకుండానే ఏమైనా రాయితీలు కూడా ఏం చేయాలి ఏంటన్న మొత్తం ఇప్పుడే నిన్నే సీఎం గారు సంతకం పెట్టారు. ఏది ఈ ఐడి కార్డులు మీరు ఇచ్చుకోండి అని చెప్పి. ఈయన అంత ముందు వైజాగ్ లో ఈ పాదయాత్ర అప్పుడే వైజాగ్ లో కళాకారులకి ఇట్లా ఇస్తామని చెప్పి, ఐడి ఇస్తామని చెప్పి ఆయన చేసి చెప్పి ఉన్నారు. ఆ క్లిప్పింగ్ నాకు దొరకలా, అది కూడా మీకు వచ్చే దాన్ని చూపిస్తా. ఆయన చెప్పిన మాటల్లో ఏది ఏదైతే నేను మీకు చెప్పాను మీరు చేస్తారన్నట్లు ఇది కూడా ఉంది. ఐడి కార్డులు అనేది జగన్ గారు చెప్పిన మ్యాటర్, ఏది దాని ద్వారా ఇవి మేము ముందుకు తీసుకొస్తున్నాము. వీళ్ళకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఫలానా షూటింగ్ జరుగుతుంది, ఆ షూటింగ్ సపోజ్ వెళ్ళాలి, బస్ ఎక్కి వెళ్ళాలి, ఇంకోటి వెళ్ళాలి, దానికి కూడా బస్ పాసులు 50% తగ్గించిద్దామా, మరి ఏమిద్దాము, ఇవి కూడా కొన్ని ప్రపోజల్ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో మీకు డీటెయిల్ మొత్తం చెప్తాం.